అది సుమారు క్రీస్తుపూర్వం 400 సంవత్సరాలు. ఎంతో మంది రాజవంశీకులు, అసమర్థ పాలకులు దక్షిణ భారతదేశాన్ని చిన్నాచిత్రం చేశారు. మూర్ఖ పాలన, అరాచకత్వం రాజ్యమేలింది. ప్రజలు ఎన్నో కష్టాలకు క్షామాలకు గురయ్యారు. శాంతి భద్రతలు లోపించాయి. బ్రతికే భారంగా మారింది. పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చతుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు. ఇలా ప్రతి యుగంలో ధర్మ స్థాపనకు, దేశ రక్షణకు ఒకడు లేదా ఒక సమూహం ఏర్పరచబడుతుంది. అలా మూర్ఖ పాలనకు చరమ గీతం పాడడానికి పుట్టిన కులమే అగ్నికుల క్షత్రియ కులం. భారతదేశంలో చాలా కులాలు వృత్తి ప్రాతిపదికగా ఏర్పరచబడ్డాయి. కానీ అగ్నికుల క్షత్రియ కులం ఆంధ్ర మహాసామ్రాజ్యం అంతిమ దశలో దేశ రక్షణ కోసం ఏర్పరచబడిన కులం. అగ్నికుల క్షత్రియ అధినాయకత్వంలో దేశాన్ని సురక్షితంగా పాలించిన అనేక రాజవంశాలలో ఒకరైన పల్లవులు దక్షిణ భారతదేశాన్ని సుమారు 900 సంవత్సరాలు పాలకులుగా ఉన్నారు. దక్షిణ భారతదేశాన్ని పాలించిన అన్ని రాజవంశాలలో పల్లవులు చాలా గొప్పవారు. శిల్ప కళాభివృద్ధికి, దేవాలయ నిర్మాణాలకు, నౌకల ద్వారా విదేశీ వాణిజ్యాలకు పల్లవులు పెట్టింది పేరు. వృత్తి కళలకు, వ్యవసాయానికి, దేశాభివృద్ధికి పాటుపడ్డారు. తీర ప్రాంతంలో పల్లవపురి రాజధానిగా పాలన సాగించారు. క్రమేణా కాలక్రమంలో కాంచీపురం రాజధానిగా పాలన సాగించారు. మొదట స్కందవర్మ 4వ శతాబ్దంలో కృష్ణానది నుండి పెన్నా నది వరకు, పడమర బళ్ళారి వరకు సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ప్రజలు సుఖశాంతులతో, భోగభాగ్యాలతో విలసిల్లాలని పరితపించి అశ్వమేధ యాగాన్ని జరిపించి రాజులకే రాజుగా కొనియాడబడ్డాడు. క్రీస్తుపూర్వం 350-575 ఈ కాలంలో దాదాపు 16 పల్లవరాజులు పరిపాలించారు. దేశాన్ని సుభిక్షంగా మార్చారు. క్రీస్తుపూర్వం 565-580 ఈ కాలంలో సింహవిష్ణు, చర, చోళ, పాండ్యుల అధికారాన్ని సమర్థంగా ఎదుర్కొన్నాడు. అతని కుమారుడు మహేంద్రవర్మన్ క్రీస్తుపూర్వం 600-630 ఈ కాలంలో కళలకు, సంగీతానికి ప్రాచుర్యం కల్పించాడు. అతని కుమారుడు నరసింహవర్మన్ సింహళ రాజ్యాన్ని తిరిగి సామ్రాజ్యంలో కలిపాడు. అతని బిరుదు మామల్ల అనే పేరు మీదనే తీర ప్రాంతంలో మామల్లపురం అనే నగరం వెలిసింది. అదే ఇప్పటి మహాబలిపురం. ఎంతో ప్రాశస్త్యమైన, అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన షోర్ దేవాలయం నేటికి అప్పటి శిల్పకళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యాలుగా ఉన్న కట్టడాలు. కాంచీలో అనేక దేవాలయాలను నరసింహవర్మన్ నిర్మించాడు. ప్రపంచానికి ఆత్మరక్షణ కళని నేర్పిన బోధిధర్ముడు పల్లవరాజులలో ప్రశస్తనీయుడు. పల్లవరాజ్యం నుండి చైనా వెళ్ళి కష్టాలు పడుతున్న జనాలకు ఓదార్పును, కుంగ్ఫూను నేర్పించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. పల్లవులు స్వతహాగా హిందూ మతాభిమానులు. హిందూ మత అభివృద్ధి కోసం, ధర్మ పరిరక్షణ కోసం ఎనలేని కృషి చేశారు. ఇది ఘనమైన పల్లవుల చరిత్ర. ఆధునిక భారతదేశానికి అడుగులు నేర్పిన పల్లవ వంశీయుల చరిత్ర. పల్లవ ఘన చరిత్రతో పాటు చాలా సత్యాలు మరుగున పడిపోయాయి. చోళులు, పాండ్యుల కుయుక్తులతో, కుట్రలతో పథకం ప్రకారం పల్లవులను అంతం చేయడమే లక్ష్యంగా కుటిల రాజకీయ నీతితో దుర్మార్గపుదారులను ఎంచుకున్నారు. పల్లవులను ఎదురుగా ఓడించడం ఎవడి తరం కాదు. అందుకే వారంతా కలిసి దొంగ దెబ్బలు తీశారు. పల్లవులు నిర్మించిన అనేక నగరాలను, కట్టడాలను, ఆలయాలను వారి ఘనతగా చెప్పుకునే నీచస్థాయికి దిగజారారు. ఒక పథకం ప్రకారం పల్లవ సామ్రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేశారు. పల్లవరాజులకు రాజ్యాలు పోయినా రాజసత్వం పోలేదు,
ధైర్య సాహసాలు ముక్కుసూటితనం ఆత్మాభిమానం పోలేదు. తిండి ఉన్నా లేకపోయినా నీతిని రాజసాన్ని వదులుకోవడానికి ఏ అగ్నికుల క్షత్రియుడు సహించలేడు. అది వారి రక్తంలో నర నరాన జీర్ణించుకుపోయింది. కాలక్రమంలో ఆంధ్రదేశంలో పల్లవులు పల్లీలుగా పిలువబడ్డారు. పల్లీ అంటే పాళీ భాషలో రాజు అని అర్థం. పల్లవుల పతనానంతరం శాసనాలు పాళీ భాషలో ఉండడం చేత, పాళీ భాష ప్రాచుర్యం పొందడం చేత పల్లవులు పల్లీలుగా పిలువబడ్డారు. పల్లవుల పతనానంతరం తరువాత పుట్టుకొచ్చిన రాజవంశీకులు మహమ్మదీయులు బ్రిటిష్ వారి కాలం వరకు అలాగే కొనసాగించబడ్డారు. పల్లీలు అనే పదం తక్కువ స్థాయి అనే భావనను కలిగించారు. అలా కాలక్రమంలో పల్లవులు పల్లీలుగా మారినా వారి రాజ్యాలు అంతరించినా వారి రాజసత్వం పోలేదు, హిందూ మతాభిమానం పోలేదు. వారి సమాజ సేవ సాంస్కృతిక కార్యక్రమాలు వారి తరువాత తరాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అటువంటి గొప్పవారిలో కొందరు ముఖ్యులు. శ్రీ కొప్పనాతి కృష్ణమవర్మ గారు ప్రపంచ ప్రసిద్ధి పొందిన అంతర్వేది దేవాలయ నిర్మాత. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాన్ని 1823లో నిర్మించి స్వామివారికి నిత్య ధూప దీప నైవేద్య మరియు కళ్యాణ మహోత్సవాల కొరకు ఎటువంటి లోటు లేకుండా 1800 ఎకరాల భూమిని వజ్ర వైడూర్య రత్న మణిహారాలతో కూడిన ఆభరణాలు సమర్పించి భక్త శిఖామణిగా కీర్తి గడించారు. పిమ్మట శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ గారు సమాజానికి విద్య ఆవశ్యకతను గుర్తించి విద్యాభివృద్ధి కొరకు కోట్లాది రూపాయల తన యావదాస్తిని విరాళంగా ఇచ్చి 1912 సంవత్సరంలో శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ చారిటీ స్థాపించి ఎన్నో రకాల విద్యా సంస్థలు స్థాపించి ఇప్పటికీ 2 పూటల అన్నం పెట్టి విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేసి మహాదాతగా కీర్తి గడించారు. అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు విద్యనభ్యసించింది ఎంఎస్ఎన్ చారిటీస్లోనే. తదుపరి కోనసీమ తిరుపతిగా ఖ్యాతి గడించిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించింది అగ్నికుల క్షత్రియుడు శ్రీ పెనబోతు గజేంద్రుడు గారు. ఇదంతా కొంతవరకే తెలిసిన అగ్నికుల క్షత్రియుల ఘన చరిత్ర. చరిత్రకందని సత్యాలు ఎన్నో ఎన్నెన్నో. అగ్నికుల క్షత్రియ కులంలో ఇంత గొప్పవారు ఉండి తక్కువగా పల్లీలుగా పిలువబడుతున్నారని గ్రహించిన శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి గారు దేశ విదేశాలు తిరిగి చరిత్ర పరిశోధన చేసి 1901వ సంవత్సరంలో కోరంకి కేంద్రంగా అగ్నికుల క్షత్రియ మహాసంఘాన్ని స్థాపించి అప్పటి పాలకులుగా ఉన్న బ్రిటిష్ వారికి చరిత్రను వివరించి అగ్నికుల క్షత్రియుల వైభవాన్ని ఔన్నత్యాన్ని వారికి వివరించి అగ్నికుల క్షత్రియులను పల్లీలు అని కానీ మరి ఏ విధమైన పదములతో పిలవరాదని 1929లో జూన్ 13న బ్రిటిష్ ప్రభుత్వంతో జీవో పాస్ చేయించి అగ్నికుల క్షత్రియుల ఆత్మాభిమానాన్ని కాపాడి జాతిపితగా చరిత్రలో మిగిలిపోయారు. అంతటి ఘన చరిత్ర కలిగిన అగ్నికుల క్షత్రియులు ఇప్పుడు ఎలా ఉన్నారు?